హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మంచి రెసిపీని అందరికీ చేర్చేస్తున్నాను చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే రైస్ రోటీ చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది రెసిపీ ఏంటంటే క్యారెట్ టమోటా కర్రీ ఈ క్యారెట్ టమోటా కర్రీ చాలా కొత్తదనంతో ఎలాంటి వాళ్ళైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టాక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిసి అందులో వేసేసుకుందాం ఆ తర్వాత సగం స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అందులో వేద్దాం అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి బాగుంటుంది ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వీటిని కాస్తలా కలపాలి ఇవి కొద్దిగా కలిపిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసుకుందాం అది కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందాం బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అంటే అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి ప్రతి ఎర్రగడ్డ ముక్కకి ఇది పట్టే విధంగా ఇప్పుడు క్యారెట్ నేనైతే రెండు వందల యాభై గ్రాములు క్యారెట్ తీసుకున్నాను దీన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం అంటే మంచి ముదుర్లు తీసుకోవచ్చు లేతే తీసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవి దాన్ని దీంట్లో వేసేసి చిటికెడు పసుపు వేసుకుందాం దీంట్లో చిటికెడు పసుపు వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఇప్పుడు సాల్ట్ కూడా అందులో వేద్దాం నేనైతే ఒక్క స్పూన్ సాల్ట్ వేసాను ఎక్కువ తక్కువ కావాలంటే తర్వాత చూసి వేసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం కలిపి ఇప్పుడు మనం చేద్దంటే మూత పెట్టి బాగా డమ్మ అనగానేవ్వాలి రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఈ టైప్లో నూనెలో బాగా ఆవురుకుంటుంది ఉప్పు పసుపు ఇవన్నీ వేసాం కదా క్యారెట్ ముక్కలు మంచిగా ఆవురుకుంటాయి ఇప్పుడు మనం ఏం అంటే ఒక టమోటా అని తీసుకుందాం అది మంచి పండు ఈ టైప్లో కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి అంటే ఈ ఆయిల్ ఏంటంటే ప్రతి ఒక్క మొక్క గుడక తగలాలి తగిలే విధంగా కలిపి ఈ టైప్లో బాగా వేగనివ్వాలి అంటే మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా మెత్తబడేదాకా వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా రెండు స్పూన్లు కారం వేసి ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి కూడా అందులో వేసేద్దాం ఇవి రెండు వేసిన తర్వాత కాస్త అలా కలపాలి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది దీంట్లో ఏం చేద్దాం అంటే మనం కొద్దిగా నీళ్లు పోసుకుందాం నీళ్లు పోస్తే ఏంటంటే ఇది కొంచెం లూజ్ అయ్యి బాగా ఉడకటానికి ఏంటంటే మంచి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలుపుతూ ఈ టైప్లో బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇది ఏంటంటే ప్రతి దాంట్లో గుడక సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకనేసి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి గుడక క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి చూద్దాం ఎంత మాత్రం ఉడికిందని అంటే దబ్బా ఈ టైప్లో అలా గుచ్చంగానే నలిగిపోవాలి ఈ టైప్లో వచ్చిందంటే బాగా ఉడికినట్టు ఆయిల్లో ఈ టైపు ఇది ఉడికితేందంటే మంచి రుచి వస్తుంది చూడండి ఈ టైప్లో మాత్రం ఖచ్చితంగా వేగనివ్వాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకుంటే అడుగు పట్టుకునేసి మాడాల్సిన వస్తుంది అందుకోసమనే చెప్తున్నా ఈ టైప్లో మాత్రం ఖచ్చితంగా వచ్చేటట్టు చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నీళ్ళు ఎన్ని అవసరం అన్ని పోసుకుందాం నేనైతే ఒక్క గ్లాసు నీళ్ళు పోసాను నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు రుచి చూసి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అంటే ఉప్పు చూసుకున్నాక సాల్ట్ వేసి ఆ తర్వాత మనం ఈ టైప్లో కొద్దిగా అంతా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా పట్టే విధంగా ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు బాగా ఉడకనివ్వాలి పులుసు మరిగి రుచి ఏముంటో తెలుసా అంత బాగొస్తుంది అన్నట్టు ఈ మధ్య మధ్యలో కూడక ఒకవేళ డౌట్ అనిపిస్తే అడుగు పట్టకుండా కలబెట్టుకోండి ఇబ్బంది లేదు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇది ఉడుకుతుంటేనే ఆ స్మెల్ ఉంటుంది ఏమన్నా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా మీద గించి కొత్తిమీర తల్లుకునేసి కాస్త అలా కలుపుకుందాం ఈ విధంగా మనం తిరగేస్తుంటేనే ఆ ఉండే నిగనిగకి నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తుంది చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ విధంగా చేసుకొని తినండి ఇది చాలా సింపుల్గా చాలా కొత్తదంగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ట్రై చేసి తిని కామెంట్ రూపంలో పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికీ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంతేనండి దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మళ్ళీ కలుద్దామా